14వ తారీఖు జరుగు సీసీఎస్ ఎన్నికల్లో వైఎస్ఆర్ అసోసియేషన్ ఒంగోలు డిపో కమిటీ ముగ్గురు అభ్యర్థులను పోటీ చేయించింది. ప్రచారంలో భాగంగా ఎలక్షన్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఒంగోలు డిపో వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సీసీఎస్ అభ్యర్థులు వాక రామలింగారెడ్డి, నరాల కృష్ణ, పి కోటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాధాకృష్ణ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ 2 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 1వ తారీఖు జీతాలు ఇచ్చే ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలలో ఆర్థిక భరోసా కల్పించడం జరిగిందన్నారు. ఉద్యోగులకు ఆర్థిక భరోసాని, ఆత్మవిశ్వాసాన్ని కలిగినటువంటి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి ఉద్యోగి వైఎస్ఆర్ అసోసియేషన్ నుండి పోటీ చేయుచున్న అభ్యర్థులకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ సంజీవరావు, అధ్యక్షులు బాలకోటయ్య, అభ్యర్థులు వి రామలింగారెడ్డి మరియు నారాల కృష్ణ మరియు కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ నెల డిసెంబర్ 14వ తారీఖు ఏపీఎస్ఆర్టీసీలో సీసీఎస్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ సీసీఎస్ ఎలక్షన్లు వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉంటారు. ఒంగోలు డిపోలో 600 పైసలకు ఉద్యోగులు ఉన్నారు. ఈ 600 పైసలకు ఉద్యోగులు వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్యానెల్లో ఉన్న ముగ్గురు అభ్యర్థులకి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. ఆసియా ఖండంలోనే అతి పెద్దైన ఈ సొసైటీకి గత ప్రభుత్వంలో
గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఈ సొసైటీ డబ్బులను వాడుకొని ఎన్నో బకాయిలు ఉంటాయి. పోయిన నెల నవంబర్లో జగన్ మోహన్ రెడ్డి గారు మన ప్రీతి ముఖ్యమంత్రి 172 కోట్లు సొసైటీకి ఫండ్ ఇచ్చి మళ్ళీ ఈ సొసైటీ అభివృద్ధికి ఎంతో సహకరించారు. అదే విధంగా 2020 తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి ఉద్యోగుల ఆర్థిక భరోసాని కల్పించినటువంటి వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి ఓటేయాలని కోరుకుంటున్నాం. సార్, ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ తరపున ఒంగోలు డిపోలో సీసీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సీసీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందరూ మా యొక్క వైఎస్ఆర్ యూనియన్కి అభ్యర్థికి పోటీ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందని ప్రార్థిస్తున్నాం. నేను వీరరామలింగారెడ్డి అని. నేను ఒంగోలు డిపో వైఎస్ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ తరపున సీసీఎస్ డెలిగేట్గా పోటీ చేస్తున్నాను. మా వైఎస్ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ తరపున ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మా తోటి ఉద్యోగస్తులందరూ మా ముగ్గురికి ఓటు వేసి తమ అమ్మలమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.